రైస్ మిల్ అనగానే దుమ్ము ధూళితో పాటు పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలతో సమీప ప్రాంతాల ప్రజలు భయపడే పరిస్థితి ఆ దుస్థితికి స్వస్తి పలుకుతూ అత్యాధునిక సాంకేతికతతో ధాన్యాన్ని మర ఆడించి బియ్యం తయారీ వరకు ఎక్కడా మానవ వనరుల ప్రమేయం ఉండదు ప్రక్రియ మొత్తం కంప్యూటర్ మానిటరింగ్ ద్వారా జరుగుతుంది రాష్టంలోనే తొలిసారిగా వ్యర్థాల నుంచే నిత్యం ముప్పై ఒక్క మెగావాట్ల ఉత్పత్తి అవుతోంది రాష్ట్రంలోనే తొలిసారిగా ధాన్యం పొట్టుతో పరిశ్రమకు కావలసిన విద్యుత్ తయారు చేసేలా నల్గొండ జిల్లా హాలియాలో వజ్రతేజ రైస్ క్లస్టర్ నిర్మించారు ఏడు ఎకరాల్లో వంద కోట్ల పెట్టుబడితో అతిపెద్ద పారాబాయిల్డ్ మిల్లును అందుబాటులోకి తెచ్చారు పరిశ్రమలో ధాన్యం మర ఆడించడం ద్వారా వెలువడే పొట్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి బూడిదను రూపంలో మార్చి యాష్ కలెక్షన్ ప్లాంట్లో నిల్వ చేయడం నీటిని వృధా కాకుండా రీసైక్లింగ్ ద్వారా డెబ్బై శాతం పునర్వినియోగించడం ఈ మిల్లు ప్రత్యేకత రైతుల నుంచి ఎటువంటి ధాన్యాన్నైనా మద్దతు ధరకు కొనడం బియ్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కువకు అమ్మడం పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా ఆ మిల్లు పనిచేస్తుంది ఆ మిల్లు ద్వారా ప్రత్యక్షంగా ఆరు వందల మందికి పరోక్షంగా మరో రెండున్నర వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ప్రతి రోజు పది నుంచి పదిహేను వేల బస్తా ధాన్యాన్ని ఖరీదు చేయడానికి అవకాశం ఉన్నది ఒకసారి ధాన్యం ఖరీదు చేసినాక లారీలో బియ్యం పడేదాకా ఎక్కడ మ్యాన్ పవర్ తోటి పని లేకుండా నడుస్తుంది పర్ అవర్ థర్టీ టూ టన్ కెపాసిటీ ప్యాడీ ఉంది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మెట్రిక్ టన్ సైలోస్ ఉన్నాయి బై ప్రొడక్ట్ అయిన హస్కు నుంచే మాకు సరిపోయేంత కరెంట్ మేము తయారు చేసుకోగలుగుతాము అత్యధికంగా తెలంగాణ ధాన్యగారమైన రైస్ మిల్లు కూడా ప్రభుత్వము ప్రతి ఒక్క కరెంట్ లో గంటకు ఒకటి పాయింట్ ఏడు మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా వడ్ల పొట్టు ద్వారా గంటకు ఒకటి పాయింట్ మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు రోజుకు ముప్పై మెగావాట్లకు తగ్గకుండా కరెంటు ఉత్పత్తి జరుగుతోంది టర్బైన్లలో తయారైన విద్యుత్ను కంట్రోల్ ప్యానెల్ ద్వారా తిరిగి ప్లాంటు నిర్వహణకు వాడుతున్నారు టర్బైన్లకు పన్నెండు కోట్లు ఖర్చు చేయగా ఏడాదిన్నరలో తిరిగి వస్తుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు గంటకు ముప్పై రెండు టన్నుల ధాన్యం మరగాడించి రోజుకు ఏడు వందల టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మార్చుతున్నారు రైతుల నుంచి ఇరవై ఆరు శాతం తేమ ఉన్న ధాన్యాన్ని సేకరించిన బాయిల్డ్ రైస్ రా రైస్ ను తయారు చేస్తారు సాంకేతికతతో బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాక వృధా తక్కువగా ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు బీహార్ నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ సుమారు ఒక వెయ్యి మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఉట్కూరు కానీ పాలెం కానీ చింతగూడెం కానీ ఇబ్రాంపేట కానీ హాలియా కానీ అనుబుల కానీ ఉపాధి కోసం ఈ మిల్లుకు రావడం జరుగుతుంది సొంత ఊర్లో మెయిన్గా యువతకి ఉపాధి కల్పించాలని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మిల్లుతోటి ఒక రెండు వందల నుంచి మూడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాం ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడ లేని విధంగా అంటే మెయిన్గా ఇంటేక్లో ఫస్ట్ ప్యాడ్ ఎక్కడైతే పోస్తామో మళ్ళీ రైస్లో బ్యాగ్ పడే వరకు మన హ్యాండ్ అనేది ఎక్కడ టచ్ కూడా అవ్వదు మా ప్రత్యేకత అదే హ్యాండ్స్ ఫ్రీ టెక్నాలజీ తోటి రైస్ అనేది రెడీ అవుతుంది మా రైస్ మిల్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ స్టార్టింగ్ ఇంటేక్ నుంచి ప్యాకింగ్ వరకు రైస్ అయ్యే తయారీ వరకు మొత్తం అత్యాధునికమైన టెక్నాలజీ తోటే మన మా వజ రైస్ క్లస్టర్ అనేది నిర్మించబడింది ఇటలీ జపాన్ జర్మనీ బెంగళూరు చెన్నై గోవా నుంచి తెచ్చిన అధునాతన యంత్రాలను పరిశ్రమలో అమర్చారు రైతులు ఎంత తేమ శాతం ఉన్నా ధాన్యాన్ని తెచ్చినా ఇక్కడ కొనుగోలుకు అవకాశం ఉంది పరిశ్రమ నిర్వహణకు నిత్యం మూడు వందల లీటర్ల నీరు అవసరమవుతుండగా అందులో రెండు వందల పది లీటర్లను రీసైక్లింగ్ లో తిరిగి ప్లాంట్ లో వాడుతున్నారు ఐపా సహకారంతో ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసి అనుమతులు పొంది బ్యాంకుల సహకారంతో ఏడాదిన్నరలోనే ప్లాంట్ ను నిర్మించామని యజమానులు వివరించారు ఎక్కడ కూడా 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 రైస్ బాగా పర్యావరణ ఈటీపీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కూడా అగ్రికల్చర్ యూజెస్కే మేమే వాడుకుంటేందుకు కూడా మేము అట్లా ఈటీపీ కట్టుకున్నాం కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ మనం రైస్ అయిపోతున్నాయి ఇది మొత్తం సటాకే కంపెనీ జట జపనీస్ టెక్నాలజీ ఏజీఐ కంపెనీ ఇటాలియన్ టెక్నాలజీతో తీసుకున్నాం ఇది పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయగలిగిన ఇప్పుడు వన్ పాయింట్ త్రీ మెగావాట్ మాదే కరెంట్ ఉత్పత్తి అయింది దీని స్ఫూర్తితో ఇంకా చాలా మంది మిల్లు కట్టేందుకు ఇండస్ట్రీ కట్టేందుకు కూడా ముందలకు రాష్ట్రంలో తొలిసారి పర్యావరణ హితంగా నిర్మించిన వజ్ర తేజ స్ఫూర్తితో మరింత మంది ఇదే తరహాలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు రైతులు వినియోగదారులకు ఉపయుక్తంగా ఉన్న ఇలాంటి మిల్లులు మరిన్ని రావాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి